ఎస్, సో ఇవాళ మరొక ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి గారిని గట్టిగా చప్పట్లతో వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. అలాగే తార్ హీరో ప్రిన్స్ గారిని కూడా సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. ఓకే, అందజేయవలసిందా రిక్వెస్ట్ చేస్తున్నాం. ప్రిన్స్ గారు ప్లీజ్ జాయిన్. And a picture for media. Yes, so me blessings on angels in the request chestunnam andi. Mukhyanga ee roju ee kali cinema ku sambandhinchina promotion ki nannu aahvaninchadam ముఖ్యంగా ఆర్గనైజర్స్ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే బెస్ట్ విషెస్ కూడా, ఎందుకంటే డైరెక్టర్ గారు శివశేష్ గారు, ప్రొడ్యూసర్ గారు గౌతమ్ వర్మ గారు, హీరో ప్రిన్స్, అలాగే నరేష్ అగస్త్య గారు, హీరోయిన్ నేయ కృష్ణ గారు, అలాగే క్రూ మొత్తానికి కూడా. అంటే ఈరోజు ఇండస్ట్రీలో ఈ కాంపిటీషన్ ఉన్నప్పటికీ చిన్న ప్రొడ్యూసర్సు కొత్త సినిమాలు తీస్తూ ఒక మంచి మెసేజ్ పంపించాలన్న ఆలోచనతో ఈ యొక్క కలి మూవీని తీసినటువంటి డైరెక్టర్ శివశేష్ గారు. సొసైటీలో సినిమా అనేది ఒక ఎంటర్టైన్మెంట్, దాంతోపాటు ఒక మంచి మెసేజ్ పంపించాలి. ఎందుకంటే మీ అందరికీ తెలుసు, మనం చాలా కాంపిటీటివ్ వరల్డ్లో, అయితే అది కార్పొరేట్ సెక్టర్ కావచ్చు, అది ఎంప్లాయీస్ కావచ్చు, సినిమా ఇండస్ట్రీ కావచ్చు, స్టూడెంట్స్ కావచ్చు, అందరూ స్ట్రెస్ఫుల్ లైఫ్లో ఈ కాంపిటీటివ్ వరల్డ్లో ఒక స్ట్రెస్కి గురి కావడం, వాళ్ళందరూ కూడా లైఫ్లో ఏదో ప్రతి ఒక్కరు అంటే స్కూల్ నుంచి మొదలు పెడితే ఎడ్యుకేషన్ అయిపోయినాక ఎంప్లాయ్మెంట్ నుంచి కానీ ఎంటర్ప్రీనర్గా బిజినెస్లో కానీ సినిమా ఇండస్ట్రీలో కూడా ఎంతో ఆశపడి హైదరాబాద్కి చాలామంది వస్తారు ఇండస్ట్రీలో పైకి రావడానికి. ఈ స్ట్రెస్ఫుల్ లైఫ్లో కొన్నిసార్లు మన గమ్యం ఏదైతే జీవితంలో ఏదో సాధించాలి అన్న పట్టుదలతో వచ్చినప్పుడు మధ్యన వచ్చేటువంటి ఒడిదుడుకులతోటి మనము నిరాశ చెంది కొన్నిసార్లు జీవితాన్ని అవసరమా ఈ జీవితం మనకంటూ సూయిసైడ్ అటెంప్ట్ చేసేటువంటి పరిస్థితులు ఈ మధ్యకాలంలో స్ట్రెస్కి గురై చాలా జరుగుతున్నాయి. ఇటువంటి సమయంలో ముఖ్యంగా ఈ కలీ చిత్రం నాకు ప్రొడ్యూసర్ గారు డైరెక్టర్ గారు కొంచెం బ్రీఫ్ ఇచ్చారు ఈ చిత్రం గురించి. ఎందుకంటే ఈ చిత్రాన్ని కేవలము ఒక ఎంటర్టైన్మెంట్గానే కాకుండా మనందరి భవిష్యత్తు, మనం అప్పుడప్పుడు ఎంత స్ట్రాంగ్ ఉన్న మోటివేషన్ అనేది, అంటే ఒక సందర్భంలో జీవితం మీద విరక్తి పుట్టి కొన్ని నిర్ణయాలు తీసుకునే సమయంలో ఈ మూవీ ద్వారా చాలామంది ఈరోజు అవుట్, ఇక్కడ హైదరాబాద్నే కాదు ఎక్కడ చూసినా కానీ చిన్న చిన్న ఊర్లలో కూడా ప్రెజర్ ఎక్కువ గురవుతారు. ఒకప్పుడు ఊర్లలో ఫార్మర్స్ యూస్ టు బి వెరీ హ్యాపీ ఫార్మర్స్, ఇప్పుడున్న కాంపిటేటివ్ సిస్టమ్ ఊర్లలో ఫార్మర్స్ మీద కూడా వెళ్ళిపోయింది. ఫార్మర్ సూయిసైడ్స్ నుంచి మొదలు పెడితే ఈరోజు సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్, రోజు పేపర్ తెరిస్తే మనకు సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ నుంచి ఫార్మర్స్ నుంచి స్టూడెంట్స్ కూడా ఒత్తిడికి తట్టుకోలేక ఈరోజు సూయిసైడ్ అటెంప్ట్ చేసుకోవాల్సినటువంటి పరిస్థితులు వస్తున్నాయి. ఈ పరిస్థితులన్నింటినీ అధిగమించాలంటే ఒక మంచి సందేశంతో ఈ కలీ మూవీ ఈరోజు మన ప్రజలలో మనందరికీ చూడడానికి అతి త్వరలో రిలీజింగ్ అక్టోబర్ 4 థియేటర్స్లో వస్తుంది. మీ అందరూ చూడాలి, ఎందుకంటే ఆ కొన్ని నిమిషాలు మనకు అలవంటి ఆలోచన వచ్చినప్పుడు ఆ కొన్ని నిమిషాలు మనం ధైర్యంతో కొంచెం ఓర్పుతో మన గమ్యం గురించి ఆలోచించినట్టయితే ఆ సూయిసైడ్ టెండెన్సీ నుంచి బయటకు వచ్చే ప్రయత్నం చేయొచ్చు. ఇవన్నీ చెప్పడం ఈజీ, ఈ మూవీ చూసిన ద్వారా మీ అందరికీ కూడా ఒక మంచి మెసేజ్ ఇచ్చేటువంటి ప్రయత్నం చేశారు ఇక్కడ రైటర్ డైరెక్టర్ గారు. ముందుగా మీకు కృతజ్ఞతలు, ఎందుకంటే సినిమాలు తీయడం అనేది
ఒక హాబీ కింద తీస్తారు, సినిమాలు చాలా తీస్తుంటారు. ఒక మంచి మెసేజ్ పంపించాలి, సొసైటీకి మంచి చెయ్యాలి అన్న ఆలోచన అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ముఖ్యంగా ఇక్కడ నరేష్ గారు అందరు ఉన్నారు ఈరోజు కూడా, చాలామంది కూడా సినిమాలు తీస్తుంటారు. ఎండ్ ఆఫ్ ద డే సినిమా ద్వారా మంచి మెసేజ్ పంపించాలన్న ఆలోచనతో సినిమాలు తీసేవాళ్ళు కూడా ఈరోజు సొసైటీకి అవసరం. వన్స్ అగైన్ బెస్ట్ విషెస్ అండి మీ అందరికీ, క్రూకి అందరికి కూడా. డెఫినెట్గా ఈ మూవీని ఆదరించి ప్రజలు చూస్తారనుకుంటున్నాం, చూడాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే ఒక మంచి మెసేజ్ ఉంది కాబట్టి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ కిరణ్ కుమార్ రెడ్డి గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ చాలా అద్భుతమైన స్పీచ్ ఇచ్చారు. అండ్ మాకు ఒక క్వశ్చన్ ఉంది, మీరు వెళ్ళిపోతున్నారు. సో బేసిక్గా మా ఫీల్డ్లోనే చాలా ఒడిదుడుకులు ఉంటాయి, అలాంటిది పాలిటిక్స్ అంటే ఇంకా ఎన్నెన్నో చూసి వచ్చి ఉంటారు మీరు. సో మీ టఫెస్ట్ టైమ్స్లో మీరు ఎలా ఫేస్ చేశారు, దాని నుంచి బయటికి రావడానికి ఎలాంటి మోటివేషన్ ఉంది మీకు? బేసిక్గా ఒక బ్యాక్గ్రౌండ్ లేకుండా, అంటే ఇండస్ట్రీకి సంబంధం లేకుండా, కొత్త హీరో కానీ, కొత్త ప్రొడ్యూసర్ కానీ, కొత్త డైరెక్టర్ కానీ, కొత్త క్రికెటర్ కానీ, కొత్త పొలిటీషియన్ కానీ, ఎందుకంటే భారతదేశంలో మూడే ఇండస్ట్రీస్ ఓవర్ నైట్ పాపులర్ చేస్తాయి, ఓవర్ నైట్ డిఫేమ్లకు కూడా పంపించి, ఏది ఈ సూసైడ్ టెండెన్సీ అంటారు కదా, మోస్ట్ ప్రాబబుల్, అంటే మోస్ట్ ప్రాబబుల్స్ ఎక్కడుంటాయంటే ఈ మూడు ఇండస్ట్రీసే. ఒకటి క్రికెటర్, లక్ష మంది బయలుదేరుతారు క్రికెటర్ కావాలని, లక్షకు పైనే ఉంటారు భారతదేశంలో ఇండియాకి ఆడాలని. 99,000 చిల్లర మందికి, అంటే 99,900 మంది క్రికెటర్ కావాలని కోరుకొని తల్లిదండ్రులు వాళ్ళందరినీ కూడా చదువు కంటే ఎక్కువ వాళ్ళ ఫిట్నెస్ మీద, వాళ్ళ కోచింగ్ మీద కాన్సన్ట్రేట్ చేసి కూడా గోల్కి రీచ్ కాలేని పరిస్థితులు ఎన్నో ఉంటాయి. ఇండస్ట్రీలో కూడా ఇక్కడ చాలామంది హీరోస్ ఉండి ఉంటారు, హీరోయిన్ గారు ఉన్నారు, చాలామంది కూడా ఈరోజు హిమాచల్ ప్రదేశ్ నుంచి మొదలు పెడితే కాశ్మీర్ టు కన్యాకుమారి దాకా కూడా చాలామంది ముంబై వెళ్ళిపోవడమో, లేకపోతే చెన్నై వెళ్ళిపోవడమో, హైదరాబాద్ వెళ్ళిపోయి కెరియర్ని ఓరియంట్ చేయాలని చూస్తారు. ఎందుకంటే ఇది ఒక డ్రీమ్, ఒక హీరోయిన్ కావాలి, హీరో కావాలని. ఒక బ్యాక్గ్రౌండ్ లేకుండా విలేజెస్ నుంచి వచ్చే వాళ్ళందరికి కూడా ఎంత కష్టం ఉంటుందో. పొలిటీషియన్గా నాకు బ్యాక్గ్రౌండ్ లేదు, నేను ఒక చిన్న యూత్ కాంగ్రెస్ కార్యకర్త నుంచి 2006-07 ఆల్ ఇండియా యూత్ కాంగ్రెస్ కార్యకర్త నుంచి ఎంపీ కావాలన్న కోరిక నాకు 2009 డీలిమిటేషన్ నుంచి మొదలైతే ప్రయత్నం చేస్తూ చేస్తూ 24 ఎంపీ కాగలిగిన ఈ ప్రయాణంలో నా కుటుంబం చాలాసార్లు నన్ను, నువ్వు రాంగ్ ఫీల్డ్ ఎన్నుకున్నావు, నువ్వు ఎంత ప్రయత్నం చేసినా అంత ఈజీ కాదు, 20 లక్షల మంది ఓటర్లు, నీకు ఫస్ట్ అసలు టికెట్ వచ్చుడే కష్టము, నిలబడేది దేవుని కెరక అని చెప్పారు ఇంట్లో. కానీ పట్టుదలతోటి 100% నా పార్టీ నా కష్టాన్ని చూసి ఏదో ఒకరోజు అవకాశం ఇస్తుందన్న నమ్మకంతో 15-16 కంటిన్యూగా ఆర్గనైజేషన్లో పనిచేసిన తర్వాత ఈ అవకాశం వచ్చింది. దాంతోపాటు ప్రజలు ఓటేసి గెలిపించడం జరిగింది. నాది ఒక సక్సెస్ స్టోరీ అని అందరు అనుకుంటారు. నార్మల్గా గూగుల్ పెట్టి చూస్తారు అసలు ఏంది, ఎందుకంటే ఒక మెంబర్ ఆఫ్ పార్లమెంట్ కావాలంటే బేసిక్గా మీకు తెలుసు, మా తాతనో మా నాన్ననో ఇంకెవరో పెద్ద లీడర్లు ఉంటేనే మనం లీడర్ కాగలుగుతాం. నా ఫ్యామిలీలో సర్పంచ్ కూడా ఎవరు కాలే ఇంతకుముందు. సో నేను అనేది ఏంటంటే దిస్ అప్లైస్ టు ఎవ్రీబడి. నా స్టోరీలో సక్సెస్ అనేది ఇప్పుడుంది, ఈ సక్సెస్ వెనుక చాలాసార్లు ఈ సినిమాలో, ఈ కలి సినిమాలో ఏదైతే సందర్భం ఉందో, కొన్ని సందర్భాలు అంటే 2010-11 కొన్ని ఇష్యూస్ జరగడం వల్ల నేను లైఫ్లో చాలా డీమోటివేట్ అయిపోయి అసలు ఏం చేద్దామా అన్న ఆలోచనలో ఉన్నటువంటి సందర్భాలు కూడా ఉంటాయి. అది ప్రతి ఒక్కరికి ఉంటాయి మనం వెనకకు తిరిగి చూసుకుంటే సక్సెస్ తర్వాత. కాకపోతే దాన్ని అధిగమించి ప్రయత్నం చేస్తే ఏదో ఒకరోజు సక్సెస్ అవుతామన్న ఆలోచనతోటే నేను ఈరోజు ఈ యొక్క గమ్యానికి చేరుకోగలిగిన. సో ఈ మూవీలో కూడా అటువంటి సందర్భము, అటువంటి సన్నివేశాలు, అటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి హీరోను ఏదో సందర్భంలో సాధించలేని ప్రయత్నం, సొసైటీలో మనం సక్సెస్ అయినప్పుడు సొసైటీ మనల్ని ఎంతో పొగుడుతుంటుంది, మనం ఫెయిల్ అయినప్పుడు కూడా అదే సొసైటీ మనల్ని డీమోరలైజ్ చేస్తుంటుంది. సో సక్సెస్ని ఫెయిల్యూర్స్ని రెండింటిని హ్యాండిల్ చేసినప్పుడే లైఫ్లో సక్సెస్ఫుల్ అవుతామని తెలియజేస్తూ ఇది నా ఒక చిన్న స్టోరీ అమ్మా అది. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్, అండ్ థ్యాంక్ యూ ఫర్ అవర్ గ్రేసింగ్ ఈవెంట్. థ్యాంక్ యూ. సో అది మొత్తానికి ఎప్పుడు లోగా ఫీల్